క్యాలీఫ్లవర్ ఆలుగడ్డ కలిపి పావుకిలో తీసుకుంటున్నాను. దానిలోకి నేను జస్ట్ ఒక 3-4 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. సో నేను తాలింపులో ఫస్ట్ కసూరి మేతి అనేది జస్ట్ కొంచెం తీసుకొని దాన్ని వేసిన సిమ్ చేయండి. అండ్ కొద్దిగా షాజీరా వేస్తున్నా, వెరీ లిటిల్, చిట్టకేడు. మనం వండేది 1/4 కిలో కర్రీ, చిన్న ఆనియన్ ఒక్కటి, అది వేసి వేయగానే ఎందుకంటే అవి మాడకుండా మళ్ళీ. ఇదిగోండి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా కలపండి. ఇదిగోండి 1 కప్పు కాలీఫ్లవర్, మరొక కప్పు ఆలుగడ్డ, 2 కలిపి 1/4 కేజీ. ఈ కప్పులు లెక్క ఏంటి శైలజ గారు అంటారు కదా, కొత్త వాళ్ళు చాలామంది చూస్తారు, ఫ్రెష్గా చేయడానికి పూనుకుంటారు. వాళ్ళకి కరెక్ట్గా రావాలంటే కొలతలు కరెక్ట్గా ఉండాలండి. సో ఈ టైంలో 1/2 టీ స్పూన్ పసుపు వేసేస్తున్నాను. అండ్ ఉప్పు చూడండి, ఇది 1 టీ స్పూన్కి కొంచెం ఎక్కువ ఉంది. చక్కగా కలబెడుతున్నాను. హియర్ కమ్స్ మన టేస్టీ బట్ టమాటో, అది కూడా జస్ట్ 1 బౌల్, మరి నిండుగా కాదు లైట్గా. ఇట్లాగా 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి టమాటా మగ్గటానికి వెయిట్ చేస్తున్నాను అనమాట. 2 నిమిషాలు అంటే 5 నిమిషాలు వెయిట్ చేసినాను, అయినా నీళ్ళు వస్తూనే ఉన్నాయి. సూపర్ అంటే సూపర్ నిజంగా. ఈ టైంలో ఏం చేస్తారంటే ఫస్ట్ కారం వేసేద్దాం మనం. ఇది 1.5 టీ స్పూన్ ఆఫ్ కారము. కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, అండ్ ఇది ఇలా కూడా కారం వేసుకోవచ్చు. 7-8 పచ్చిమిరపకాయలు ఘాటు 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 జస్ట్ హైలో పెట్టి ఆ కారం కలర్ పోక ముందే, ఇదిగోండి ముక్క మునిగేటట్టు నీళ్ళు పోయండి. దట్స్ ఆల్. దాదాపు 1 గ్లాస్ నీళ్ళు పట్టిందండి, అంటే మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పులు నీళ్ళు పోయండి. ఇట్లా పొంగొచ్చినాక నేను సిమ్ చేస్తున్నాను, మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం క్యాలీఫ్లవర్ ఆలుగడ్డ ఉడకడానికి మనకి 7-8 నిమిషాలు పడుతుంది, అంతసేపు కూడా ఇట్లా మీడియం ఫ్లేమ్లోనే ఉండనివ్వండి. 7-8 నిమిషాలు అయ్యింది, నీళ్ళు దగ్గర పడినాయి చూసారా, మనం 2 కప్పులు నీళ్ళు పోసాము. అయినా స్వాహ, ఇప్పుడు చూడండి మన ఘాటు మసాలాలు. ఇదిగోండి ఇది 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, ఇది 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 వేసేస్తున్నాను. అయిపోలేదు, ఆగండి. ఇది 1/2 టీ స్పూను గరం మసాలా పొడి, యాలకా చెక్క లవంగ. అండ్ ఇది 1/2 టీ స్పూను గసగసాల పొడి, స్వాహ. అండ్ ఇది 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ముద్ద. అండ్ ఇది మన కొత్తిమీర వేసానా, ఒకసారి కలపండి, రుచిని రుచిలో కలపండి. ఇట్లా మీకు చివరికి వచ్చేటప్పటికి గ్రేవీ సరిపోదు అనిపిస్తే కనుక, ఇదిగోండి నాకైతే సరిపోదు అనిపిస్తుంది. నేను వేడి బాగా వేడి చేసిన 1 కప్పు వాటర్ పోసేసి వేడి నీళ్ళు తీసుకోండి, చల్ల నీళ్ళు పోయకండి. వా, ఈ టైంలో ఒక్కసారి ఉప్పు చూడండి. వా, కర్రీ చపాతీలో తినడానికైతే ఉప్పు సరిపోద్దండి, అన్నంలో తినడానికి కొంచెం 1/4 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. చక్క ఈ మసాలాలన్నీ కూడా ఇట్లా 2 నిమిషాలు ఇట్లా చక్కగా ఆరుచే వేరుసుమ. క్యాలీఫ్లవర్ని ఇట్లా ఆలుగడ్డలో కలిపి లైట్గా టమాటో టింజ్ ఇచ్చి పిల్లలకి పెట్టండి. డెఫినెట్గా క్యాలీఫ్లవర్ తినానని ఇంకొకసారి మీకు చెప్పరు. రోటీ పులిక చపాతి బగారా అన్నిట్లోకి ఇక ఎక్సలెంట్ వెజిటబుల్ కర్రీ ఇది. చాలు, నేను ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నా. మసాలాలు వేసినాక జస్ట్ 2 నిమిషాల పాటు ఉడకనిచ్చాను, అంతే చాలు. వావ్, మన ఘాటైన మనసుకి నచ్చిన పంటి కిందకి అబ్బా అనిపించే అద్భుతమైన క్యాలీఫ్లవర్ మసాలా ఇగురు ఆలుగడ్డతో కలిపి, అండ్ ఇందులో టమాటో వేసినట్టు మనం చెప్పుకోవాల్సిందే తప్ప కనపడదు. చెప్తారా చెప్పరా మీ ఇష్టం, టేస్ట్ మాత్రం అద్రోహో అద్రహ. దీనిలో ఒక కర్రీకి కావాల్సిన, ఒక ఎగురుకి కావాల్సిన అన్ని పండుని అండి. ఆల్మోస్ట్ గసగసాలు వేసాం చూసారా, అది హైలైట్. సో ఉప్పు కారం ఘాటు అన్నీ సరిపోయిన క్యాలీఫ్లవర్ ఆలుగడ్డ మసాలా కర్రీ రెడీ. ఎప్పుడన్నా మనకి అవైలబుల్లో చికెన్ మటన్ లేకపోతే కనుక అర్జెంటుగా చుట్టాలు వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా ఈ ఒక్క కర్రీ చేసి పెట్టండి, సదా మీ సేవలో ఉంటారు ఎప్పుడు కూడా. అంత కాన్ఫిడెన్స్ ఉంది నాకు ఈ కర్రీ మీద. మరి ఇంకేంటి ఆలస్యం, మీరు చేయటమే ఆలస్యం.